మాడిబులా ఆడిబిలిటీ చెక్ ఆఫ్ చేసి ఆడిబిలిటీ చెక్ ఓకే. మీకు బేసిక్ మెటీరియల్ అని ఇస్తారు, టూ త్రీ డేస్లో అందరికీ బేసిక్ మెటీరియల్ వస్తుంది ఓకేనా? సో అది వచ్చేలోపు నేను స్టార్ట్ చేస్తాను. మా అందరికీ క్లాస్ స్టార్టెడ్ అని పెట్టేసేయండి, మెసేజ్లు వస్తారు. సో స్టార్ట్ విత్ ద మెటీరియల్. ఫస్ట్ మన చాప్టర్ నేమ్ ఏంటి సార్? ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. సార్ మనకి ఫస్ట్ చాప్టర్ అంటే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, మన సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి డైరెక్ట్ టాక్సెస్. సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఏంటమ్మా? డైరెక్ట్ టాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్. 100 మార్క్స్ పేపర్ సార్ ఇది, గ్రూప్ 1లో ఉంటుంది. డైరెక్ట్ టాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్, 100 మార్క్స్ పేపర్. ఎక్కడ ఉంటుంది ఇది? గ్రూప్ 1లో ఉంటుంది ఓకేనా? డైరెక్ట్ టాక్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్స్, డైరెక్ట్ టాక్స్ అండ్ ఇండైరెక్ట్ టాక్స్ ఎక్కడ ఉంటుంది సార్ ఇది? గ్రూప్ 1లో ఉంటుంది, సిఎంఏలో అయినా సిఏలో వాళ్ళ అయినా. 100 మార్క్స్ పేపర్ అమ్మా, 100 మార్క్స్ పేపర్. సో ఇందులో ఒక 30 మార్క్స్కి ఎంసీక్యూస్ ఉంటాయి, 70 మార్క్స్కి డిస్క్రిప్టివ్ అంటే థిరిటికల్ పేపర్ అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్ థీరీ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు రాయాలి. మల్టిపుల్ చాయిస్ కాదు సార్, మీరు రాయాలి ఓకేనా? రైట్ సార్, మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఈ కాన్సెప్ట్ని ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు, ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ప్రాబ్లమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లమ్స్గా ఎలా అడుగుతారు, ఈ రెండు వేస్లో డిస్కస్ చేస్తాను నేను. కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే ఈ కాన్సెప్ట్లో ఎంసీక్యూ ఎలా అడుగుతారు, ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు, రెండు డిస్కస్ చేస్తాను. దాని తర్వాత మనకి కాన్సెప్ట్ బుక్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. క్వశ్చన్ బ్యాంక్ అంటే మనం పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, ఇన్స్టిట్యూట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాం, ఆ ప్రాబ్లమ్స్ మనం క్లాస్లో సాల్వ్ చేస్తాం, ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఇలా క్వశ్చన్ బ్యాంక్ అండ్ కాన్సెప్ట్ బుక్ రెండు కంప్లీట్ చేసుకుంటే ఇవి ఎనఫ్ అమ్మా, ఎగ్జామ్స్కి సరిపోతుంది. ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయొచ్చు, మీరు పాస్ అవుతారు కంపల్సరీ. అంటే ఇంకా చదవాలా, ఇంకా వేరే క్వశ్చన్స్ చేయాలా, వీటికంటే ఇంకా ఎక్కువ అవసరం లేదు. నేను చెప్పిన కాన్సెప్ట్ బుక్ ఏదైతే ఉందో అది, మేము ఏవైతే క్లాస్లో డిస్కస్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటో అవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు. సో పర్ఫెక్ట్గా నేర్చుకుంటే చాలు, ఎగ్జామ్ పాస్ అయిపోవాలి, ఇబ్బంది ఏం లేదు. ఏవైతే కాన్సెప్ట్ బుక్, ఏదైతే క్వశ్చన్ బ్యాంక్ ఉందో అందులో నుంచే మెయిన్ ఎగ్జామ్లో వస్తాయి, ఇది పర్ఫెక్ట్. బట్ క్వశ్చన్ బ్యాంక్ సిఏ వాళ్ళకి, సిఎంఏ ఇంటర్ వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది, క్వశ్చన్ బ్యాంక్ వేరుంటుంది. కాన్సెప్ట్ బుక్ మాత్రమే సిమిలర్గా ఉంటుంది. క్వశ్చన్ బ్యాంక్ సిఏ వాళ్ళకి సపరేట్గా జరుగుతాయి క్లాసెస్, సిఎంఏ వాళ్ళకి సపరేట్గా జరుగుతాయి, రెండు క్లాష్ అవ్వు. ఎవరైతే సిఏ సిఎంఏ రెండు చదువుతారో వాళ్ళు రెండు క్లాసెస్ అటెండ్ అయ్యేలాగే ఉంటాయి. సిఎంఏ సిఏ రెండు చదివే వాళ్ళు రెండు క్లాసెస్ అటెండ్ అవ్వాలి, ఓన్లీ సిఏ చదివే వాళ్ళు ఓన్లీ సిఏ క్లాస్ అటెండ్ అయితే సరిపోతుంది,
ఓన్లీ సిఎంఐ అయితే సిఎంఐ. ఎప్పుడు? క్వశ్చన్ బ్యాంక్ అప్పుడు. అప్పుడు నేను చెప్తాను కాన్సెప్ట్ మాత్రం డిస్కస్ చేసినప్పుడు సిఏ సిఎంఏ ఇద్దరు పిల్లలు కంబైన్డ్గా అటెండ్ అవుతారు. ఓకేనా? ఇది సార్ లాస్ట్ అటెంప్ట్. లాస్ట్ అటెంప్ట్ ఎలా వచ్చింది పేపర్ అనేది కూడా చాలామంది క్యూరియాసిటీ ఉంటుంది. సిఏ సిఎంఏ ఎప్పుడైనా సరే డిటి పేపర్ మోడరేట్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే డిటి పేపర్ మోడరేట్గా ఉంటుంది. మోడరేట్ అంటే ఏంటి? అంత ఈజీ కాదు, అంత కష్టము కాదు. సిన్సియర్గా చదువుకున్న స్టూడెంట్ పాస్ అయిపోతాడు. మోడరేట్గానే ఉంటుంది. అంత ఈజీ కాదు, అంత కష్టము కాదు. సిన్సియర్గా ఎవరైతే చదువుకుంటారో మన క్లాసెస్ రెగ్యులర్గా ఉండి మన కాన్సెప్ట్ బుక్ మన క్వశ్చన్ వాళ్ళు పాస్ అయిపోయే స్టేజ్లోనే ఉంటుంది. మోడరేట్గా ఉంటుంది. ఓకేనా? సో యాజ్ యూజువల్ ఫస్ట్ చాప్టర్ బేసిక్స్. మీరు ఒక బుక్ పెట్టమన్నాను నేను, బేసిక్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఏం రాయాల్సిన అవసరం లేదు, ప్రాబ్లమ్స్ వరకు మీరు ఆ బుక్లో రాసుకుంటారు. స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీ దగ్గర బేసిక్ బుక్ ఉంటే అందులో పేజ్ నెంబర్ ఎంత ఉంటుందో అది ఓపెన్ చేసుకోండి. డిటీకి సంబంధించి ఒక చాప్టర్ ఇస్తాను నేను, అదే బేసిక్స్. ఓకేనా? జాగ్రత్తగా వినండి. డౌట్స్ ఏమున్నా సరే నేను తర్వాత తీసుకుంటాను. ఈజీగానే ఉంటుంది. థియరిటికల్ పార్ట్ ఉంటుంది ఫస్ట్. ఒక 5-6 క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ బేసిక్స్. ఏం చెప్పాడు బేసిక్స్లో? ట్యాక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఫస్ట్ చెప్పాడు. వేర్ ద ట్యాక్స్ వర్డ్ ఆరిజిన్స్ ఫ్రమ్. ట్యాక్స్ came from a Latin word, taxo. Taxo అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి ట్యాక్స్ అనే వర్డ్ జనరేట్ అయింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్యాక్సో? ట్యాక్సో మీనింగ్ ఏంటి? ఇది లాటిన్ వర్డ్, దాని మీనింగ్ ఏంటి? రేట్. ట్యాక్సో అంటే మీనింగ్ ఏంటంటే రేట్. అది అలా అలా మోడిఫై అవుతూ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దాన్ని ఏమన్నాడు? ట్యాక్స్ అన్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ పదం అంటే లాటిన్ నుంచి, లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఈ వర్డ్ అంటే? లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఏంటి సార్ దాని మీనింగ్ అంటే? టాక్సో. ఏంటి లాటిన్ వర్డ్ ఏంటి సార్ అది అంటే? టాక్సో. ఏంటి సార్ దాని మీనింగ్ అంటే? రేట్. అలా వచ్చింది. జనరల్ నాలెడ్జ్ కోసం అమ్మా ఇదంతా. ఎగ్జామ్లో ఏం అడగడు, అడిగితే రాయగలిగి ఉండాలి కదా. ఈ వర్డ్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది? వాట్ ఈస్ ద లాటిన్ వర్డ్ ఇట్ ఆరిజిన్ ఫ్రమ్ అంటే టాక్సో. What is the meaning of taxo? Rate. So, ఎప్పుడు ఇండియాలో ట్యాక్స్ ఇంట్రడ్యూస్ అయ్యింది? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇండియాలో ట్యాక్స్ ఎప్పటి నుంచి కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు సార్ అంటే 1860 నుంచి. 1860 నుంచి ఇండియాలో ట్యాక్స్ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 1860. ఎవరు సార్ ఇండియాకి ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది? అప్పుడప్పుడు అంటాం కదమ్మా, ఎవరు కనిపెట్టారో కానీ ఎగ్జామ్స్, ఎవరు కనిపెట్టారో కానీ ఈ ట్యాక్స్ అని. అది ఆయనే. ఈ ట్యాక్స్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు సార్ అంటే, ఫస్ట్ టైం సర్ జేమ్స్ విల్సన్. ఇప్పటివరకు 3 పాయింట్స్ చెప్పాను నేను. ట్యాక్స్ అనేవాడు లాటిన్ వర్డ్ నుంచి జనరేట్ అయింది. ట్యాక్సో విచ్ మీన్స్ రేట్. ఏ ఇయర్లో నుంచి ట్యాక్స్ అనేది ఇండియాకి ఇంట్రడ్యూస్ అయింది సార్ అంటే 1860.
టూ ఇంటర్వ్యూస్ చూసారంటే సర్ జేమ్స్ విల్సన్ 3 పాయింట్స్, ఓకేనా? బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ కోసం మేబీ ఎంసీక్యూస్ అడిగితే రాయగలిగే స్టేజ్లోనే ఉండాలి. సార్ మరి వాట్ ఈస్ ట్యాక్స్, ట్యాక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ట్యాక్స్? ట్యాక్స్ ఈజ్ ద ఫీజ్ చార్జ్డ్ బై గవర్నమెంట్. ట్యాక్స్ అనేది ఒక ఫీజ్ అంట, పబ్లిక్ దగ్గర నుంచి గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుందంట. దేని మీద? ఇన్కమ్ మీద. ఇన్కమ్ మీద కలెక్ట్ చేసేది ఇన్కమ్ ట్యాక్స్. ఇంకా దేని మీద? ప్రోడక్ట్ మీద. ప్రోడక్ట్ మీద జిఎస్టీ. యాక్టివిటీ మీద అంటే సర్వీసెస్ మీద, అది కూడా జిఎస్టీనే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మా ట్యాక్స్ అనేది ఫీజ్ చార్జ్డ్ బై గవర్నమెంట్. దేని మీద కలెక్ట్ చేస్తారమ్మా? ఇన్కమ్ మీద, ఇన్కమ్ ట్యాక్స్. ప్రోడక్ట్ సేల్ చేసినా మీకు జిఎస్టీ వస్తుంది. ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ యాక్టివిటీ మీద, అది కూడా జిఎస్టీయే. ఒకప్పుడు సపరేట్ సపరేట్ ఉండేది. ప్రోడక్ట్ మీద మీరు సేల్ చేస్తే వ్యాట్ ఉండేది ఒకప్పుడు, సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు అంతా మెర్జ్ అయిపోయి ఏమొచ్చిందమ్మా? జిఎస్టీ వచ్చింది. అది కూడా మన సబ్జెక్టే. వన్ నేషన్ వన్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ మెర్జ్ అయ్యిలా. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఆన్ ఇన్కమ్. దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అంట, ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అమ్మ, జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు యూ, మీకు ఒక క్వశ్చన్ అమ్మ, కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి అందరూ. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీకు డైరెక్ట్ ట్యాక్స్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఎగ్జాంపుల్ జిఎస్టీ. ఈ రెండిట్లో గవర్నమెంట్కి డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ వస్తుందా, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ వస్తుందా, డబ్బులు ఏది ఎక్కువ వస్తుంది? ఓకే, మైల్డ్ గెస్ చెప్తారులే చూద్దాం. డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ వస్తుందా గవర్నమెంట్కి డబ్బులు, ఇన్కమ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది? డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ నానా, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ. చూద్దాం ఏది ఎక్కువ వస్తుందో. ఊరికే మైల్డ్ గెస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇంకా ఊరికే గెస్ చేయండి నానా ఏది ఎక్కువ వస్తుందో. దానికి కూడా ఎందుకు కంగారు పడతారు? సో మీరు గెస్ చేసింది కరెక్టే అమ్మా, డైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. కానీ ఈసారి డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ఎక్కువ వస్తుందని అనుకుంటున్నారు. చూద్దాం, రిటర్న్స్ వేస్తున్నారుగా, డిస్ప్లే చేస్తారు డేటా, అప్పుడు చూద్దాం. ఓకేనా? మీరు గెస్ చేసింది రైటే, అదే ఎక్కువ వస్తుంది ఇండైరెక్ట్ ట్యాక్స్. కానీ అది ఎప్పుడూ రైట్ అవ్వదు, ఇయర్ చేంజ్ అవుతుంది. ఓకేనా? సరే, ఈ ట్యాక్స్ అంతా ఎందుకు కలెక్ట్ చేస్తారు గవర్నమెంట్, ఏం చేయటానికి? అక్కడ డయాగ్రామ్స్ వేశాను, ఏమేం చేయటానికి కలెక్ట్ చేస్తారు? ఫస్ట్ సార్, మంచి రోడ్స్ వేయటానికి ఉపయోగిస్తారు ఈ మనీ అంతా. మీరు చూసినట్లయితే ఇండియాలో రోడ్స్ చాలా బాగుంటాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మన ట్యాక్స్ డబ్బులతో నీట్గా వేస్తారు, నీట్గా మెయింటైన్ చేస్తారు. అంటే మన డబ్బుల్ని, మన ట్యాక్స్ డబ్బుల్ని అలా యూజ్ చేస్తూ ఉంటారు. చక్కగా మంచిగా ఉంటాయి రోడ్లు. ఎక్కడ మీకు గుంతలు ఉంటాం కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇట్లాంటి అప్పుడప్పుడు స్విమ్మింగ్ పూల్స్ కట్టుకుంటాం మేము రోడ్డు మధ్యలో, అది అప్పుడప్పుడు అట్లా. ఓకే, అది మా స్పెషాలిటీ. డ్యామ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కట్టడం మంచిగా స్ట్రాంగ్గా కట్టుకుంటాం, ఏం పడిపోటాలు ఏమి ఉండవు, మంచిగా ట్యాక్స్తో కడతారు. గవర్నమెంట్ స్కూల్స్ బాగా బాగా రన్ చేస్తారు, పర్ఫెక్ట్ ఉంటాయి, పర్ఫెక్ట్ ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటారు ఆల్మోస్ట్. సో బాగా బాగా చేస్తారు ట్యాక్స్. ఇంకోటి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగుంటుంది, నీట్గా ఉంటాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తారు, ఇట్లా ట్రీట్మెంట్ కూడా బాగా ఇస్తారు, నీట్గా క్వాలిటీ ఉంటుంది. ఇట్లా
ట్యాక్స్ డబ్బుల్ని అలా యూస్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. పర్ఫెక్ట్ అండి, జెన్యున్. వేరే కంట్రీలో ఏమైనా స్కామ్ ఫ్రాడ్ మిస్యూజ్ ఉంటుంది, కానీ ఇండియాలో అయితే ఉండదు, అసలు ఛాన్సే లేదు. పర్ఫెక్ట్గా యూజ్ చేస్తారు, అందుకనే మిమ్మల్ని అందరినీ ట్యాక్స్ పెట్టండి అని చెప్పేది. ఓకేనా? అది బాగా బాగా వాడతారండి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫాదర్ మదర్ ఇద్దరు ఉన్నారు. ఈ వీళ్ళకి ముగ్గురు చిల్డ్రన్ ఉన్నారు. ఎవర్ సార్? ఏ, బి, సి. ముగ్గురు చిల్డ్రన్ ఉన్నారు. మా ఫాదర్ మదర్ ఉన్నారు, ముగ్గురు చిల్డ్రన్ ఉన్నారు. జాయింట్ ఫ్యామిలీ, దే ఆర్ లివింగ్ టుగెదర్ చక్కగా. ముగ్గురు సెటిల్ అయ్యారు, ముగ్గురు చక్కగా సెటిల్ అయ్యారు. వీళ్ళ సాలరీ, సాలరీ ఎంత సార్ అంటే, ఏకి సాలరీ 25,000 వస్తుంది. ఏకి సాలరీ, బికి సాలరీ 1,20,000 వస్తుంది. సికి సాలరీ, సికి సాలరీ 15,000 వస్తుంది. 15,000 అమ్మా, 15,000 వస్తుంది. ఓకేనా? హౌస్ రన్ చేయాలి అంటే కామన్గా ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి సార్ అంటే, కామన్గా ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా హౌస్ రన్ చేయడానికి, 50,000 పర్ మంత్ అవుతుంది. వాళ్ళకి మంత్లీ సాలరీస్ అంత. మీరు చెప్పండి నాన్న, ఎవరెవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలి? ఇప్పుడు వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి కదా డబ్బులు హౌస్ రన్ చేయాలంటే. ఫాదరు ఎవరెవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలి, కలెక్షన్ మీరు చెప్పండి, చెప్పాలి అందరూ. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలి, మంచి ఎగ్జాంపుల్ ఇది, పార్టిసిపేట్ చేయాలి అందరూ. ఎవరెవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలి మీరు చెప్పండి, ఊరికే. మీరు ఫాదర్, మీరే ఫాదర్, ఎవరెవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలో చెప్పండి. టైం తీసుకుని చెప్పండి, టైప్ చేయండి లేదా అన్మ్యూట్ చేసి చెప్పండి. టైప్ చేయటమా అన్మ్యూట్ చేసి చెప్పడం ఏదో చెప్పండి. చెప్పాలి చెప్పండి, ఊరికే చెప్పండి అమ్మా, ఏ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలి చెప్పట్లా. ఎవరు అన్మ్యూట్ చేశారు కానీ ఒకళ్ళు పార్టిసిపేట్ చేయండి అమ్మా, ఎవరో ఒకళ్ళు. భవ్య, అన్మ్యూట్ చేసావు కానీ వినపట్లేదమ్మా. భవ్య మ్యూట్ చేసావా? ఎవరో ఒకళ్ళు పార్టిసిపేట్ చేయండి. శ్రీకృష్ణ, సాయి కిరణ్, జాహ్నవి, ఎంతో చెప్పండి సుమారు, ఊరికే చెప్పండి. అంటే ఫాదర్కి అన్ని క్యాలిక్యులేషన్స్ వచ్చంటారా? సరే చెప్పండి, ఊరికే సుమారు ఎంత ఎంత తీసుకున్నాం, ఏ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాం అమ్మ. మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది క్లాసు, అంతే కదా. పార్టిసిపేట్ చేస్తే మీకు బాగుంటుందా నాకు బాగుంటుందా క్లాసు? చెప్పండి చెప్పండి. నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, నాకు ఓన్లీ అమౌంట్ చెప్పేసేయండి, మళ్ళీ అదంతా ఖాళీ. నేను రాస్తానులేండి, బట్ ప్రస్తుతానికి అమౌంట్ రాద్దాం, క్యాలిక్యులేషన్ ఉంది. అది నాది లేదు, సుమారు చెప్పండి అందుకనే ఊరికే. నా దగ్గర లేదు కదా క్యాలిక్యులేటర్, ఊరు. సరే అట్లా కాదండి, సరే చెప్పండి. ప్రపోజ్ నేట్ అన్నారు, ఓకే ఫైన్, నేను ఒప్పుకుంటాను.
ఇప్పుడు మన దగ్గర, మీ దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి ఏమండి. సరే చెప్పండి. నాకు తెలిసి ప్రపోజ్. ఇది ఎంత ఎంత వాల్యూ? ఏమండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థమైందా? ఇది ఎంత, ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నా నేను. అర్థమైందా? హలో, మళ్ళీ సాయి కిరణ్ గారు వద్దండి అంటున్నా నేను. మీరు నన్ను ఫాలో అవ్వండి, మీరు చెప్పొద్దు ఆ వాల్యూ. సుమారు అంత క్యాలిక్యులేషన్ ఏం ఫాదర్ చేయడు, ఊరికే చెప్పండి సుమారు అంటున్నా నేను. చిన్న మీరు పెద్ద సైంటిస్ట్ లాగా అవ్వద్దు, ఊరికే ఇంత ఇంత తీసుకుందాం సార్ అని చెప్పండి. యాక్యురేట్గా అవసరం లేదు, అది పాయింట్స్లో వస్తుందో సంథింగ్ ఏదో ఉంది కదా. సరే ఏదో క్యాలిక్యులేట్ చేయండి మీ ఆనందం కోసం. సరే చేయండి, టైం వేస్ట్ అయ్యి. ఇక్కడ ఎంత వస్తుందో అంటున్నా నేను. అంటే సుమారు ఉండే ఊరికే నేను చెప్ ఒక 10,000 అట్లా ఇట్లా. ఇక్కడ ఎంత? ఒక 5,000. ఇక్కడ ఎంత బ్యాలెన్స్ చెప్పండి. దీనికి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినా సుమారు అంతే వస్తాయి కదా అంటున్నా నేను. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడండి, ఇవన్నీ చూసి అమ్మ ఏదో క్యాలిక్యులేషన్ చేశాడు. సుమారు ముగ్గురు దగ్గర నుంచి కొంత కలెక్ట్ చేయాలి అంతే కదా, అది యాక్యురేట్గా రూపాయితో సహా ఇట్లా కాకుండా సుమారు ఇంత చేసుకున్నాం వాళ్ళ శాలరీని బట్టి. ఓకేనా? అది నేను అడిగా అంతే అని, క్యాలిక్యులేషన్ అని కాదు. ఓకే, ఎందుకు ఎందుకు ఏ దగ్గర 10,000, అతని శాలరీ 25, ఎందుకు మీ దగ్గర 35,000 సరిపోయిందా మొత్తం? ఒకసారి చూడండి, 10 + 35 + 5 సరిపోయింది కదా, 50. ఇప్పుడు ఫోకస్ క్యాలిక్యులేషన్ మీద కాదు మనం చేయాల్సింది. మీకు పాయింట్ ఏంటి సార్ అంటే, ఒక హఠాత్ పరిణామం జరిగింది వీళ్ళ ఫ్యామిలీలో. ఏంటది అంటే, ముగ్గురికి మ్యారేజెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏమన్నా గొడవ అవుతుందా? అది ఇది ఫోకస్ చేయాల్సిన పాయింట్. ఇప్పుడు ఏమన్నా గొడవ అవుతుందా? ఇప్పుడు ఏమన్నా గొడవ అవుతుందా? ఎవరు గొడవ రైజ్ చేస్తారు ఒకవేళ అయితే? వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవ అవుతుందా అనేది పాయింట్. మా మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి, అప్పుడే క్లాస్ బాగుంటుంది, లేకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఎగ్జాంపుల్. సాయి కృష్ణ, ఆల్రెడీ నేను చెప్పేసా, నేను రికార్డింగ్స్ ఇచ్చేయచ్చు. సాయి కృష్ణ మీరు మాట్లాడరా, మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసి. మిగతా వాళ్ళు మాట్లాడరా అంట నేను. సరే రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఒక్కొక్కరిని. సాయి కృష్ణ నేను రిమూవ్ చేస్తున్నానమ్మా, నువ్వు మాట్లాడలేదు కాబట్టి. ఓకేనా? అమ్మా ఎందుకు మాట్లాడలేదు మీరు? భయమా? ఇష్టం లేదా? మీరు ఉండి చెప్పినా నేను ఊరుకోను కదా. ఈసారి నుంచి పార్టిసిపేట్ చేస్తారా పోని? చిన్నపిల్లోడువా అమ్మా, లేకపోతే నువ్వు ఏమన్నా స్కూల్ పిల్లోడువా? ప్రొఫెషనల్ కోర్సా, లేకపోతే ఏమన్నా ఇంటర్మీడియట్ స్కూల్ కోర్సా? ఇదేమన్నా మ్యూట్ చేసామంటే రిమూడే, అన్మ్యూట్లోనే ఉండాలి నువ్వు. అదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, మ్యూట్ చేసి నువ్వు మ్యూట్ చేసావు, రిమూవ్ చేసావు. క్లాస్ అయిపోయే వరకు అన్మ్యూట్లోనే ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఓకేనా? ఫైన్, ఇంకొకరిని పట్టుకుందాం మనం. భవ్య, నీకేంటమ్మా బొట్టు పెట్టామని చెప్పాలా? అసలు ఏమన్నా రెస్పెక్ట్ ఉందా ఫ్యాకల్టీ అంటే? దాని నుంచి గొంతు దించుకొని పార్టిసిపేట్ చేయాలంటే ఏమన్నా పట్టించుకుంటున్నావు? అసలు అర్థమవుతాయి ఎలా అయితే క్లాసెస్ నీకు? అర్థం అవటం కాదు, నువ్వు పార్టిసిపేట్ చేస్తేనే నీట్గా రీచ్ అయ్యిద్ది కదా నీకు. తప్ప రైటా? అది పార్టిసిపేట్ చేయటం వల్ల కమ్యూనికేషన్ కూడా వస్తుంది కదా.
మిగతా వాళ్ళందరూ కూడా పాటి పేర్లు పెట్టి పిలవాలి ఇప్పుడు. జాహ్నవి, నీ పరిస్థితి ఏంటమ్మా? చెప్పా కదా మ్యూట్ చేస్తే రిమూవ్ చేసేస్తా, ఈవెన్ డిస్టర్బెన్స్ వస్తే నేనేం మ్యూట్ చేస్తా, మ్యూట్ చేస్తే రిమూవ్ చేసేస్తా ఫైనల్. ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ వరకు మొత్తం మ్యూట్. ఇప్పుడు చెప్పండి అమ్మా, గొడవ ఎవరి దగ్గర అయింది, ఎందుకు? అవును సరే, మీ వాళ్ళ వైఫ్ గొడవ రైజ్ చేసింది, మీ బ్రదర్స్ ఇద్దరు తక్కువ ఇస్తున్నారు నువ్వు ఎక్కువ షేర్ ఇస్తున్నావు అని గొడవ రైజ్ చేసింది. సయాం బి అమ్మ, నేను మీరు ఫాదర్, నేను మిమ్మల్ని అడగటానికి వచ్చాను. సో మా వైఫ్ ఏం చేసింది, నువ్వు వెళ్ళి అడుగుపో నీకు అన్యాయం జరుగుతుందని చెప్తే నేను మిమ్మల్ని అడగటానికి వచ్చాను. మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయాలమ్మా, పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి, ఫేర్గా ఉండాలి ఆన్సర్. ఓకేనా? మీకు ఫాదర్ రోల్ ఇచ్చాను, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అర్థమైపోతుంది మీకు ఈ పర్టిక్యులర్ దాని మీద. సార్ నేను బి, మీరు ఫాదర్ రోల్, పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయండి, కరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఎందుకు నేను ఎక్కువ పే చేయాలి? నేను కూడా ఈక్వల్ పే చేస్తా, నేను కూడా 5,000 పే చేస్తా, నేను కూడా 10,000 పే చేస్తా, నేను ఎందుకు ఎక్కువ పే చేయాలి? మిగతా వాళ్ళు కూడా చెప్పాలి ఎందుకు నేను ఎక్కువ పే చేయాలి. ఓకే, ఇంకా మిగతా వాళ్ళ కామెంట్ కూడా, మా ఫాదర్ రోల్ ప్లే చేసేది మీరు మర్చిపోవద్దు, నేను బి. జాహ్నవి నువ్వు కూడా చెప్పేయమ్మా ఎందుకు నేను ఎక్కువ పే చేయాలి ఫాదర్ రోల్. కొత్తగా సత్య వచ్చారనమాట, వాళ్ళు వాళ్ళని డ్రాగింగ్ చేద్దాం కాసేపు. సత్య చెప్పమ్మా, నువ్వు మ్యూట్ చేస్తే రిమూవ్. కొత్త రూల్ పెడుతున్నావు టార్గెట్ అకాడమీలో, ఎవరు మ్యూట్ చేస్తే వాళ్ళు రిమూవ్ అంతే. చెప్పండి సత్య చెప్పండి. గుడ్ ఈవినింగ్ నాన్న, మధ్యలో ఇప్పుడే వచ్చావా? ఓకే, ఇంకెవరో మిస్ అయ్యారు, పేర్లు కనపట్లేదు నాకు. సరే అమ్మా, రైట్ అవే క్వశ్చన్. మీరేమన్నారు, నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు కాబట్టి, ఎక్కువ ఓన్ చేస్తున్నావు కాబట్టి ఎక్కువ ఇవ్వాలి అంటున్నారు, కరెక్ట్. నేను కష్టపడి చదువుకున్నా, నేను కష్టపడి సంపాదించుకున్నా, నా డబ్బులు కష్టపడినందుకు ఫలితం నాకు పనిష్మెంటా? వాళ్ళిద్దరు కావు తక్కువ డబ్బులా? ఈజ్ ఇట్ రైట్? ఈజ్ ఇట్ ఫేర్? నేను కష్టపడి చదువుకున్నా నాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, నాకేం ఫ్రీగా రావట్లేదు కదా. నేను రాత్రి పగల కష్టపడి చదువుకున్నా, నేను డే అండ్ నైట్ కష్టపడి చదువుకున్నా, నేను కష్టపడి సంపాదించుకుంటున్నా, దానికి మీరు పనిష్మెంట్ ఇస్తారా? నాకు వ్యాలిడ్ ఆన్సర్? నేను మీతో మాట్లాడుతున్నా, మీరు ఫాదర్, నేను బి, మీ ఆన్సర్. సిస్టమ్ పక్కన పెట్టండి, ఫ్యామిలీ, మీరు ఫాదర్, ఫాదర్లా మీ రోల్ని బయటికి వెళ్ళిపోతున్నారు. మీరు ఫాదర్ రోలే ప్లే చేయాలి, నేను బి రోలే ప్లే చేస్తాను కాసేపటి వరకు, తర్వాత మనం బయటికి వెళ్దాం. ఓకే, యాజ్ ఏ ఫాదర్ మీరు నాకేం చెప్తారు? నేను ఇంకా నేను అదే క్వశ్చన్ చేస్తున్నా, మీరు నాకు ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి కదా. సమాధానం మా సత్య, మీరు మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ చేస్తే రిమూవ్ అవుతారు. సత్య మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ చేస్తే రిమూవ్ అవుతారు, ముందే చెప్తున్నా నేను. అది మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. అమ్మ భవ్యను ఎవరో చెప్తున్నారు, చెప్పమ్మా. అవునండి, ఇప్పుడు అన్నయ్య తమ్ముడు రెస్పాన్సిబుల్ కాదా, నేను ఒక్కడనే రెస్పాన్సిబులా? ఒక్క నిమిషం అండి, అన్నకి డాక్టర్ సీట్ కొనిచ్చారు మధ్యలో మానేసి వచ్చాడు, తమ్ముడికేమో లాయర్ సీట్ అని కొనిచ్చారు మధ్యలో. నా అన్ని ఫ్రీ సీట్లు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలా మీరు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టారండి, నా అన్ని ఫ్రీ సీట్లు, కష్టపడి చదువుకున్నా నేను, ప్రతిదీ ఫ్రీ సీటే నాకు. చెప్పండి, మీరు నాకు అన్యాయం చేస్తున్నారు, మీరు ఒప్పుకోవాలి. ఇది ఒప్పుకోలేదు అంటే మీరు ఏదో ఒకటి చెప్పండి ఆన్సర్. మీరు నాకు అన్యాయం చేస్తున్నారు, మీరు ఒప్పుకోవాలి. ఇది
ఒప్పుకోండమ్మా, ఒప్పుకుంటే అయిపోద్ది. ఎవరు ఒప్పుకోట్లేదు. ఒప్పుకోకపోతే మీరు ఆన్సర్ చెప్పాల్సిందే. ఫాదర్ రోలే ప్లే చేయండి. మీరు ఒప్పుకోండి, ఒప్పుకుంటే అయిపోద్ది. ఇంకా నేను యాక్సెప్టెడ్. ఓకే, కిరణ్ గారు యాక్సెప్ట్ చేశారు. మిగతా వాళ్ళు కూడా చేయాలి, మీరు ఒక్కళ్ళు కాదు. మిగతా భవ్య మీరు కూడా ఒప్పుకోండి. నేను విన్ అవుతాను ఇప్పుడు, నేను గెలిచినట్టు. అమ్మా భవ్య ఒప్పుకో, ఇప్పుడు ఫాస్ట్ ఒప్పుకోమ్మా, అయిపోద్ది. ఎందుకు ట్యాక్స్ కాదు అది, కలెక్షన్. నేను పే చేస్తాను, నేనేం పే చేయట్లేదు అంటలేదు. ఇప్పుడు మీరు 50,000 కలెక్ట్ చేస్తున్నారు, ఈక్వల్గా కలెక్ట్ చేయండి అందరి దగ్గర అంట. నేను నా దగ్గర ఎందుకు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు మీరు? అది నేను కష్టపడితే వచ్చిన ఇన్కమ్ అండి. అమ్మ మీకు ఎంత కావాలి? 50,000 కావాలి. అందరి దగ్గర ఈక్వల్గా తీసుకోండి. ఆ 50,000 నాకు ఎక్కువ ఇస్తున్నారు, అందరికి సమానంగా ఇస్తున్నారు కదా మీరు. నాకేం ఎక్కువ ఇవ్వట్లేదు కదా, అందరికి సమానంగా ఇస్తున్నారు ఆ 50,000. నేను ఎందుకు ఎక్కువ పే చేయాలి? నేను కష్టపడితే వచ్చిన డబ్బులు కదా, నేను ఎందుకు ఎక్కువ కంట్రిబ్యూట్ చేయాలి? నాకేం ఎక్కువ ఎక్కువ మీరేమీ ఇవ్వట్లేదు, అందరికి ఈక్వల్గా ఇస్తున్నారు. దిస్ ఇస్ ద క్వశ్చన్. యాజ్ ఎ ఫాదర్, నేను ఇప్పుడు ఫాదర్లా మాట్లాడతానమ్మా. అబ్సల్యూట్లీ రైట్. రీచ్ చేసిన వాలిడ్ పాయింట్ అది. యాక్సెప్ట్, నీకు అన్యాయం జరుగుతుంది వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే. యాక్సెప్టెడ్. ఎందుకు 50,000 నేను ముగ్గురికి ఈక్వల్గా స్పెండ్ చేస్తున్నాను, కానీ నీ దగ్గర నేను ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాను. అలా అని నీకేమి ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ బెనిఫిట్ ఇవ్వట్లేదు, ఈక్వల్గా ఇస్తున్నాను వాళ్ళకి కూడా. అబ్సల్యూట్లీ ఫైన్, యాక్సెప్టెడ్. యాక్సెప్టెడ్, నీకు అన్యాయం జరుగుతుంది. బట్ ది థింగ్ ఈస్, బట్ నువ్వు అది అన్యాయంలాగా చూడొద్దు. వన్ థింగ్, టు హూమ్ యు ఆర్ గివింగ్, నువ్వు ఎవరికి ఇస్తున్నావు అనేది చూడు అంతే. నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఎక్స్ట్రా డబ్బులు? ఎవరి కోసం ఇస్తున్నావు? నీ బ్రదర్స్ కోసం ఇస్తున్నావు. వాళ్ళు ఆ డబ్బులతో ఎంజాయ్ చేయట్లేదు. బేసిక్ నెసెసిటీస్ లైక్ ఫుడ్, షెల్టర్, క్లోతింగ్ అండ్ వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను అంటే వాళ్ళు ఎలాగో సరిగా చదువుకోలేదు, వాళ్ళు మిస్టేక్ చేశారు, నేను కాదంటేది. వాళ్ళ చిల్డ్రన్ అయినా భవిష్యత్ అయినా బాగుండాలి అని చెప్పేసి మంచి స్కూల్లో నీ పిల్లలతో పాటు వాళ్ళని కూడా చదివిస్తుంది. ఎందుకు? వాళ్ళ పేరెంట్స్ చేసిన మిస్టేక్ వాళ్ళ మీద పడకూడదు. ఇది కూడా నువ్వు ఆలోచించవచ్చు, అదేంటి అని. నేను ఎవరికో ఇవ్వట్లేదు, నీ బ్రదర్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా ఫిలాసఫీ ఏంటంటే, ఫాదర్లాగా మాట్లాడుతున్నాను. నువ్వు హ్యాపీగా ఉన్నావు, కానీ నీ చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా లేకపోతే ఆ హ్యాపీనెస్ నీకు ఉండదు సరిగా. నీ చుట్టుపక్కల ఎన్వైరాన్మెంట్ బాగుంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు. కరోనా అది ప్రూవ్ చేసింది. మన ఇంటి పక్కన కరోనా వస్తే మనం ఎంతవరకు హ్యాపీగా ఉంటాం అనేది మనకు తెలుసు. సో కాబట్టి ఇది వరకు క్లియర్. సో కరోనా వచ్చేదాకా మనకు తెలియలేదు అది. మన చుట్టుపక్కల కూడా బాగుండాలి, మనం బాగుండాలంటే అని. సేమ్ అలాగే నీ బ్రదర్స్ ఇద్దరు నాశనం అయిపోతూ వాళ్ళ చిల్డ్రన్స్ అలా అయిపోతే నువ్వు అది చూస్తూ హ్యాపీగా ఉండలేవు. నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా అందుకని నీ దగ్గర కొంత డబ్బులు ఎక్కువ తీసుకుని వాళ్ళకి బేసిక్ నెసెసిటీ ప్రొవైడ్ చేస్తున్నా. నువ్వు నీ కారు ఉంది, వాళ్ళకి లేదు. నువ్వు చక్కగా మంత్లీ 2 times 3 times మూవీకి వెళ్తున్నావు, వాళ్ళు చేయరు. నువ్వు లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తున్నావు అంతే. నీతో పాటు వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ వస్తున్నాయి, దానికోసం నువ్వు ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నావు. ఆబ్వియస్లీ ఫైన్. నువ్వు ఏదైతే ఎక్కువ డబ్బులు ఇస్తున్నావో దాన్ని నేను వాళ్ళ బేసిక్ నెసెసిటీస్ కోసం వాడుతున్నా, అంతే కానీ లగ్జరీస్ లైఫ్ ఇవ్వడానికి ఏం వాడట్లేదు. సో దిస్ ఈజ్ ఇండియా. ఫాదర్ is a government and B is a highly earning the person anamata, C a medium person, C adi ekko dabbulu unna vaalla degara ekko tax teesukuntamu. Meer ala contribute cheyali, appude India develop avutundi, manandram strong ga untam. Dantho memu meeku military security provide chestunnamu. ఎవరైతే పీపుల్ ఉన్నారో నీతో పాటు వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ ప్రొవైడ్ చేస్తున్నావు. ఎందుకంటే వాళ్ళు బాగాలేదు, వాళ్ళు ఏదైనా అయిందంటే నువ్వు ఇండియా మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంతో కొంత బాగుండాలి, మరీ నీ అంత లగ్జరియస్గా ఉండకుండా. అందుకని మనం ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ అనేది ప్రోగ్రెసివ్ బేసిస్లో మంచి ఫిలాసఫీతో, మనం బాగుండాలి అందరూ బాగుండాలి అనే ఫిలాసఫీతో ప్రోగ్రెసివ్ బేసిస్, అంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేయాలనేది ప్రోగ్రెసివ్ బేసిస్. ఆ ఫిలాసఫీ ఫాలో అవుతాం మనం. ఈక్వాలిటీ ఫాలో అవ్వ,
ట్యాక్స్ సిస్టమ్ ప్రోగ్రెసివ్ బేసిస్ఏ ఫాలో అవుతాం. అంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి. సో ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేసినప్పుడు ఈ ఫిలాసఫీ వస్తుంది. ఇట్ ఈస్ అ గుడ్ ఫిలాసఫీ అమ్మ, చాలా మంచి ఫిలాసఫీ. ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు. అది మేము ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళ కోసం స్పెండ్ చేస్తామో అందరినీ బాగా చూసుకుంటాం, అందరూ బాగుంటారు, అందరూ బాగుండాలి, మంచి ఫిలాసఫీ. ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా మంచి ఫిలాసఫీతో బిల్డ్ అయిందమ్మ. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా మంచి ఫిలాసఫీ. ఏంటి ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అనే మంచి ఫిలాసఫీతో బిల్డ్ చేశారు. బట్ వన్ థింగ్, మీ అందరు మనసులో ఏముంటుందో అది నేను చెప్పేస్తున్నా, అందరు కాదు కొంతమంది. సార్ ఫిలాసఫీ బాగుంది ఒప్పుకుంటాం, మంచి ఫిలాసఫీ, అందరూ బాగుండాలనేది చాలా మంచి ఫిలాసఫీ, అందుకని ఎక్కువ డబ్బులు వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఓకే ఫైన్ వీ గివ్, బట్ ఇంప్లిమెంటేషన్ బాగాలేదు, ట్యాక్స్ బాగుంది సిస్టమ్ బాగాలేదు, ఇంప్లిమెంటేషన్ బాగాలేదు, అది కరెక్ట్గా యూజ్ చేయట్లేదు అని నేను అనుకుంటున్నా, నా ఒపీనియన్. అది నాకు తెలియదు నిజంగా ఏంటో మరి నాకు తెలియదు, ఓకేనా. సో సార్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో తప్పు లేదు, మనం చదువుకున్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చాలా బ్యూటిఫుల్ అమ్మ, చాలా మంచి ఫిలాసఫీ, చాలా బాగుంటుంది, కానీ దాన్ని ట్యాక్స్ కలెక్ట్ చేసిన దాన్ని ఈ ఫిలాసఫీని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది డౌటేనా, అది డౌటే. అందుకని ట్యాక్స్ పే చేసే వాళ్ళలో చాలామంది నేనెందుకు పే చేయాలి, ఈ ఫిలాసఫీ నిజంగా నువ్వు ఏదైతే ఫిలాసఫీతో ఇన్కమ్ ట్యాక్స్ డెవలప్ చేసావు అది నిజంగా యాక్యురేట్గా అప్లై చేస్తుంటే మనస్ఫూర్తిగా పే చేస్తాను అందరు ట్యాక్స్, చాలా హార్ట్ఫుల్గా పే చేస్తాను, నిజం చెప్తున్నా కదమ్మా. అందరూ అన్నాను కానీ 90%, కానీ అది లేదు. మనది ఏ సిస్టమ్ అమ్మా, ఏ ట్యాక్సేషన్తో మనం ఏ ఫిలాసఫీతో ఇన్కమ్ ట్యాక్స్ని బిల్ చేసాం చెప్పాలి. ఏ పర్టిక్యులర్ నేను రఫ్ చేస్తాలేనా, అన్ని రఫ్ చేస్తావు, నా కూడా రఫ్ చేస్తావా. ఏ పర్టిక్యులర్ ఫిలాసఫీతో నేను ఇన్కమ్ ట్యాక్స్ని బిల్ చేశాను. ప్రోగ్రెసివ్ సిస్టమ్ అంటే ఏంటమ్మా, ద మోర్ వీ ఎర్న్ ద మోర్ వీ నీడ్ టు పే ట్యాక్స్, ట్యాక్స్ రేట్ గో అప్ వెన్ ఇన్కమ్ రైజెస్. సార్ ఇన్కమ్ రైజ్ అయ్యకుండా ట్యాక్స్ కూడా రైజ్ అవుతుంది. సో ద మోర్ వీ ఎర్న్ ద మోర్ వీ పే ట్యాక్సెస్, ట్యాక్స్ రేట్ గోస్ అప్ యాజ్ ఇన్కమ్ రైజెస్. అంటే నీ ఇన్కమ్ రైజ్ అయితే నీ ట్యాక్స్ రేట్ కూడా రైజ్ అవుతుంది, ఇన్కమ్ రైజ్ అయితే నీ ట్యాక్స్ రేట్ కూడా రైజ్ అవుతుంది. అమ్మా మళ్ళీ అందరు చెప్పాలి, ఒకసారి అయిపోయింది వెళ్ళిపోతున్నాను, చెప్పండి అమ్మా ఒకసారి, అందరు పార్టిసిపేట్ చేయండి. సో వాట్ ఈస్ ద ఫిలాసఫీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇక్కడ ఏం ఫిలాసఫీ ఫాలో అవుతాం మనం? ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటే ఏంటమ్మా, ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ పే చేయాలి. అమ్మా ఇది గుడ్ ఫిలాసఫీయా బ్యాడ్ ఫిలాసఫీయా చెప్పాలి అందరు, గుడ్ ఫిలాసఫీయా బ్యాడ్ ఫిలాసఫీయా? అది ఎక్కువ ఎర్న్ చేసా గుడ్ ఫిలాసఫీ, బట్ దర్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ ద ఇంప్లిమెంటేషన్, అందుకని మనస్ఫూర్తిగా పే చేయలేకపోతున్నాం, అంతే, అంత మించేం లేదు. మీరందరూ బాగా డెవలప్ అయ్యి మీరందరూ పొలిటీషియన్స్ అవి, మీరు అదంతా బాగు చేసి నిజంగా ఈ ఫిలాసఫీని యాజ్ ఇట్ ఈస్ బాగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఐ అష్యూర్ యూ మనస్ఫూర్తిగా వేయాలి అందరూ, ఈ ఫిలాసఫీ నచ్చిద్ది అందరికీ, అది అంత మించేం లేదు. సో వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఎంసీక్యూ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ట్యాక్సేషన్ ఇన్ ఇండియా, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఏంటమ్మా అది, ప్రోగ్రెసివ్, వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ అందరూ చెప్పాలి. సో ద మోర్ వీ ఎర్న్ దెన్ మోర్ ద మోర్ వీ పే ట్యాక్సెస్, ద ట్యాక్స్ రేట్ విల్ గో అప్ యాజ్ ఇన్కమ్ రైజెస్, ఇన్కమ్ పెరుగుతూ ఉంది ట్యాక్స్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది, దానివల్ల నువ్వు ఇన్కమ్ రైజ్ అయ్యకుంది ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, దాన్నే ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ అంటారు. ఎంసీక్యూ అడిగాడు, చాలాసార్లు అడిగాడు, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకా అమ్మా ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రోగ్రెసివా రిగ్రెసివా అందరు చెప్పాలి, ప్రోగ్రెసివ్. దెన్ వాట్ ఈస్ రిగ్రెసివ్ అంటే సార్ వెరీ సింపుల్. సో ఒక ముఖేష్ అంబానీ సోప్ కొన్నాడు, దాని మీద జిఎస్టీ 18 రూపీస్ పే చేశాడు, ఎగ్జాంపుల్ ఒక పూర్ పర్సన్, సోప్ కొనడానికి మాత్రమే డబ్బులు ఉన్నాయి, అతను జిఎస్టీ ఎంత పే చేయాలి చెప్పాలి అందరూ. అమ్మా ముఖేష్ అంబానీ సోప్ కొన్నప్పుడు జిఎస్టీ 18 రూపీస్ పే చేస్తున్నప్పుడు ఒక పూర్ పర్సన్ ఓన్లీ సోప్ కొనడానికే డబ్బులు ఉన్నాయి, అతను కూడా జిఎస్టీ ఎంత పే చేయాలి చెప్పాలి, 18. ఈజ్ ఇట్ ద రిగ్రెషన్ అంటారు దీన్ని, అంటే ఏంటి, అతని దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు అతను 18 తీసుకొని పూర్ పర్సన్ దగ్గర కూడా ఎంత తీసుకున్నావు నువ్వు 18, అలా ఉండదు ఇన్కమ్ ట్యాక్స్. ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ తీసుకుంటా, తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర అసలు తీసుకోకపోవటమో తక్కువ ట్యాక్స్ తీసుకోవటమో జరుగుతుంది, నాకు మొత్తం ఉన్న ఖర్చుని అలా ట్యాక్స్ పరంగా కలెక్ట్ చేస్తాను.
మంచి ఫిలాసఫీ. సో అదే ఎగ్జాంపుల్ ద్వారా చిన్నగా చెప్పా మీకు దిస్ వన్. ఓకే, ఆ ఫాదర్ అలా చే అలా బీని కన్విన్స్ చేశాడు, హ్యాపీగా హోమ్ రన్ అవుతుంది. అలా బీ కన్విన్స్ అవ్వకపోతే నో డౌట్ అది. ఎందుకు బీ కన్విన్స్ అయ్యాడు సార్? వెరీ సింపుల్. దెన్ ఇట్ వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ బ్రదర్స్ అని ఒక మంచి ఫిలాసఫీ చెప్పారు. ఆ ఫిలాసఫీ పేరే ప్రోగ్రెసివ్ టాక్సేషన్. బట్ ఇంప్లిమెంటేషన్ లేదు, అది ఒప్పుకోవాలి. చూద్దాం ఫ్యూచర్లో. రైట్, సో ఈరోజు క్లాస్లో కీవర్డ్స్ ఏం చెప్పాం అమ్మా? టాక్స్ అనే కీవర్డ్ చెప్పాం. ఇంకోటి ఏం చెప్పాం సార్? సో ఎవరు 1860 సార్ జేమ్స్ విల్సన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకోటి ఏం చెప్పామండి? టాక్స్ డెఫినేషన్, ఫీజ్ కలెక్టెడ్ బై గవర్నమెంట్ ఆన్ ప్రొడక్ట్ యాక్టివిటీ ఆర్ ఇన్కమ్. సో టూ టైప్స్ ఆఫ్ టాక్సెస్ చెప్పండి అమ్మా కిరణ్ గారు. టూ టైప్స్ ఆఫ్ టాక్సెస్, డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్. డైరెక్ట్ టాక్స్ కి ఎగ్జాంపుల్ ఇన్కమ్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్ కి భవ్య ఎగ్జాంపుల్ జిఎస్టి. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ టాక్సేషన్ ఇన్ ఇండియా? ఇన్కమ్ టాక్స్ టాక్సేషన్ ఏంటి, బేసిస్ ఏంటి ఇన్కమ్ టాక్స్? ఏ సిస్టమ్? ప్రోగ్రెసివ్ సిస్టమ్. రైట్, సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాం అమ్మా ఈరోజు. మీ లక్ బాగుంటే ఇప్పుడు డిస్కస్ చేసిన దాని నుంచి ఒక ఎంసీక్యూ రావచ్చు 2 marks. రైట్ బై. ఈరోజు కొంచెం లేట్ అయింది నా క్లాస్, ఎందుకంటే డ్యూ టు ద టెక్నికల్ ప్రాబ్లమ్ అండ్ వీ హ్యావ్ ఏ అడ్మిషన్స్ టైం. నా ఒక్కడి క్లాసే లేట్ అయిద్దమ్మా, ఇంకెవ్వరు క్లాస్ లేట్ అవ్వదు. నా ఒక్కడిని మాత్రం మీరు వదిలేయండి అలా కొన్ని రోజులు. అంటే మధ్యలో అడ్మిషన్ పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు, మధ్యలో లేచి వచ్చేసాను కదా, నేను వచ్చేయలేము కదా, నేను వెళ్ళిపోతున్నా అండి బాయ్ అని. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు పాపం ట్రైన్ ఎక్కి మన కోసం మాట్లాడటానికి. నేను మధ్యలో అలా లేచి రాలేను, అందుకని అంతే నన్ను ఒక్కడిని వదిలేసి. సార్ క్లాస్ కూడా చూసా, సార్ క్లాస్ 20 minutes తినేసా నేను, వెళ్ళిపోతాను నేను, ఫస్ట్ అర్జెంటుకి వెళ్ళిపోవాలి. రికార్డింగ్ స్టాప్ చేసి వెళ్ళిపోతాను.